ఈ ఏకచక్రపురంలో ఇంకా ఎంతకాలం ఉండాలో కదా. మనకాశ్రయం ఇచ్చిన ఇంటి వారికి మనం ఎంతైనా రుణపడి ఉన్నాం నాయన. ఏమండి, ఆ రాక్షసుడికి నేను ఆహారంగా వెళతాను. వద్దు, నేనే వెళతాను. నాన్న, నేను వెళతాను. వద్దు, భర్త కంటే ముందు భార్య ప్రాణాలు విడవడం ధర్మం, పతివ్రత లక్షణం. నేనే వెళతాను. మీరెవరూ వెళ్ళనక్కర్లేదు, నేనే వెళ్ళి ఆ రాక్షసుని ఈ కర్రతో చంపి వస్తాను. అమ్మా, మీరిలా బాధపడటానికి కారణం నేను తెలుసుకోవచ్చా? మీరు తెలుసుకుని ప్రయోజనమేముందమ్మా? చెప్పండి, నా చేతనైన సాయం నేను చేస్తాను. ఏం లేదమ్మా, ఈ పట్టణ సమీపంలోని ఒక అడవిలోని గుహలో బకాసురుడనే నరభక్షకుడొకడున్నాడు. వాడికి ప్రతిరోజు నగరంలో ఒక ఇంటి నుండి బండెడు అన్నం, రెండు దున్నపోతులు, ఒక మనిషి ఆహారంగా వెళ్ళాలి. ఈనాడు మా వంతు తల్లి కట్టుకున్న భర్తను, కన్న సంతానాన్ని వాడికి బలి ఇవ్వలేను. అందుకే నేను వెళ్తానంటున్నాను. పసుపు కుంకుమలు ఏ భార్య పోగొట్టుకోలేదు. అవి పోగొట్టుకున్న బాధ నాకు తెలుసమ్మా. మీరు విచారించకండి, మీకు ఒక్కరే సంతానం, నాకు ఐదుగురు. అందులో ఒకరిని పంపుతాను. వద్దమ్మా, వద్దు. నా స్వార్థం కోసం నీ బిడ్డను బలిపెట్టే పాపిని కాదు. వద్దు. అయ్యా, నా బిడ్డని బలిపెట్టడానికి పంపడం లేదు, రాక్షసుని బలి చేయడానికి పంపుతున్నాను. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ఇతని బలపరాక్రమాలు మీకు తెలియవు, ఇక మీరు శోకించడం మాని సుఖంగా ఉండండి. త్వరగా వంట పూర్తి చేసి బండిని సిద్ధం చేయించండి. మీ మేలు ఈ జన్మకి మర్చిపోలేం. మీ కుమారులు దీర్ఘాయుష్మంతులగుదురుగాక. రే నరుడా, ఇంకా రావేమిరా? ఆహారం తేవేమిరా? ఈ అగ్రహారం జనానికి పొగరెక్కింది. ఒక్కసారిగా అందర్నీ చంపి ఊరగాయ పెడతాను. ఒరే బకాసురా. ఏయ్, ఎవడెవరా నువ్వు? నన్ను పేరు పెట్టి పిలిచే ధైర్యం ఎక్కడిదిరా నీకు? నీకు మృత్యువు దగ్గర పడింది. నిన్ను అంతం చేయడానికి వచ్చిన యమునిరా నేను? నోర్మై. దీర్ఘాయుష్మాన్ భవ. నా తమ్ముడు అజేయుడు,